దాటలద్దు, బీ కేర్ఫుల్. ఒక్కసారి విశ్రమిస్తే ఆపడం ఎవరి తరం కాదు. కరోనాకి ఔషధం లేదు, నివారణే మార్గం. స్వీయ నిర్బంధం తప్పనిసరి. ఇదే విషయం పదే పదే చెబుతున్నా కొందరికి అర్థం కావటం లేదు. ప్రభుత్వాలు కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నా మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వాళ్లను ఏమనాలి? పనులు ముఖ్యమా, ప్రాణాలు ముఖ్యమా? మీరే ఆలోచించండి. మీ నిర్లక్ష్యం మీ ప్రాణాలకే కాదు, ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తుందని గుర్తించండి. ఇప్పటికైనా ప్రభుత్వం చెప్పే వరకు ఇళ్లకే పరిమితం కండి. మీకు అర్థమవుతుందా? సునామీ కాదు, భూకంపం కాదు, ప్రకృతి ప్రకోపం కాదు, ఎప్పుడూ కనీవిని ఎరుగని ఉత్పాతమిది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా తప్పదు భారీ మూల్యం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా కాటేస్తుంది. ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వైద్యులు ఎంత ఆరాటపడుతున్నా, పోలీసులు అవగాహన కల్పిస్తున్నా, మీడియా కథనాలు ప్రసారం చేస్తున్నా ఏం లాభం? ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించకపోతే ప్రాణాలతో చెలగాటమాడినట్టే. వేగంగా విస్తరిస్తున్న కరోనాని లైట్ తీసుకుంటే చస్తారు, లేదా పక్కవారి ప్రాణాలపైకి తెచ్చేందుకు కారకులవుతారు. తెలుగు రాష్ట్రాల్లో వైరస్ విజృంభిస్తుండటంతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ నెల 31 వరకు లాక్డౌన్ ప్రకటించాయి. పరిస్థితి రోజురోజుకి చేజారే ప్రమాదం ఉండడంతో ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. అయినా ఇవేం పట్టడం లేదు కొందరికి. ఎవరెలా పోతే మాకేంటి, మా పనే ముఖ్యమంటూ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, ఆంక్షల్ని ఉల్లంఘిస్తున్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్ని మూసేసినట్టు ప్రభుత్వం ప్రకటించినా భారీగా వాహనాలు బారులు తీరాయి. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారితోనే వాగ్వాదానికి దిగుతున్నారు. వాహనదారుల్ని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కావడం లేదు. సోమవారమంతా ఏపీ, తెలంగాణ సరిహద్దుల దగ్గర గందరగోళ పరిస్థితులు కనిపించాయి. కాసుల కక్కుర్తితో ప్రాణాల్ని పట్టించుకోకుండా కొందరు అడ్డదారులు తొక్కారు. అంబులెన్సును సైతం ట్రావెల్స్గా మార్చేశారు. హైదరాబాద్, విజయవాడ హైవేపై అంబులెన్సుల్లో దొంగచాటుగా ప్రయాణికుల్ని తరలించే ప్రయత్నం చేశారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా పేషెంట్ల ముసుగులో స్టేట్ బోర్డర్ దాటించేందుకు చేసిన వ్యవహారం గుట్టు రట్టయింది. మరి ఇలాంటి వాళ్లను ఏమనాలి? 1,000 రూపాయల కోసం ప్రాణాల్ని పణంగా పెడతారా? రాజన్న సిరిసిల్ల జిల్లాలో జనం యథేచ్ఛగా రోడ్లపై తిరగడంతో స్వయంగా కలెక్టర్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. కరోనా విజృంభిస్తున్న వేళ కనీస జాగ్రత్తలు పాటించకుండా రోడ్లపై తిరుగుతున్న జనాన్ని చూసిన కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ స్థానిక నాయకుడు కలెక్టర్పైనే ఎదురు తిరిగే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహించిన కలెక్టర్ అతనిపై కేసు పెట్టాలని ఆదేశించారు. ఇంకా బయట ఎందుకు వస్తారు అందరూ? ఏమా ఎందుకున్నారు మీరు ఇక్కడ? ఏం చేస్తారు ఇంతమంది ఒక కారులో? అందరూ ఒక షికార్ పోయినా ఎంతమంది పోతారు? ఇంత అది ఇంత నిరసన కూడా ఎట్లా అమ్మా? ఇంతమంది పోతారు కారులో ఒకసారి మీరు? కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పటికీ ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే జిల్లాలో 10 కరోనా కేసులు నమోదైనప్పటికీ ప్రజలు ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడం శోచనీయం. ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ ఆదేశాల్ని అధికార పార్టీ నేతలు, జీవీఎంసీ అధికారులే బేఖాతరు చేశారు. విశాఖలో అత్యుత్సాహం ప్రదర్శించారు. మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీలో గుంపులు గుంపులుగా పర్యటించారు. కనీసం ఏ ఒక్కరూ మాస్కులు కూడా ధరించలేదు. ఇల్లు దాటి బయటకు రావద్దని ప్రజలకు చెబుతూ అధికారులు, అధికార పార్టీ నేతలే ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో లాక్డౌన్ని జనం పెద్దగా పట్టించుకోలేదు. మెయిన్ బజార్లో యథావిధిగా అన్ని దుకాణాలు తెరిచి కార్యకలాపాలు కొనసాగించారు. లాక్డౌన్ ఆదేశాల్ని తిరుపతిలో వ్యాపారస్తులు పెడచెవిని పెట్టారు. షాపులు తెరిచి ఉంచడంతో నగరంలో జనం యథేచ్ఛగా తిరుగుతూ కనిపించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించిన ప్రజలు ఒక్కరోజు మాత్రమే ఇంటికి పరిమితమయ్యారు. ప్రభుత్వ ఆదేశాల్ని సైతం లెక్క చేయక
సోమవారం రొటీన్ గా రోడ్లపైకి వచ్చేశారు. ఇదే పరిస్థితి కంటిన్యూ చేస్తే కరోనా విస్తరించకుండా ఆపడం ఎవరితరం కాదు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకండి. మీ ఒక్కరి నిర్లక్ష్యం ఎందరో ప్రాణాలపైకి తెస్తుంది. ఖచ్చితంగా ఇంటి దగ్గరే ఉండి కరోనాని ఓడించడానికి మేము సైతమంటూ సైన్యంలా కదలిరండి. చైనా, ఇటలీ నేర్పిన పాఠాల్ని గుర్తు తెచ్చుకోండి.